అందరికీ నమస్కారం. సుదీర్ఘమైన స్పీచ్ కాకుండా మామూలుగా చిన్నగా సింపుల్గా ఎవరెవరి రోల్ ఏంటో ఒకసారి మీతో ముచ్చటించుకోవడం తప్ప ఇక్కడ పెద్దగా నాకు పని లేదు. బన్నీ తమ్ముడి మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ప్రమోషన్కి వచ్చావు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐ అక్నాలెడ్జ్ ఇట్. ఫస్ట్ నంబర్ వన్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి ఈ సబ్జెక్ట్. డైరెక్టర్ ఆనంద్ గారు ఈ సబ్జెక్టు శిరీష్కి చెప్పిన తర్వాత శిరీష్ నాకు కూడా చెప్పించాడు. అంటే ఒక కొత్త కథని, ఒక కొత్త విషయాన్ని రిసీవ్ చేసుకోవాలనే అంబిషన్ ఆడియన్స్లో ఉంటే ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది. అటువంటి కొత్త విషయాన్ని చాలా చక్కగా అట్టిపండు ఒలిచినట్టుగా చెప్పిన వే ఆనంద్ గారికి నేను ఆ కథ విన్నప్పటి నుంచి దాని మీద ఎక్సైట్ అయినాను. ఎక్కడ వి ఆనంద్ గారు? ఓ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు శిరీష్. దెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చక్రి. ప్లీజ్ చక్రి, కమ్ హియర్. ఒక నిర్మాతకి, అంటే నిర్మాతకి ఎన్ని రకాల ఎమోషన్స్ కష్టాలు ఉంటాయో నాకు బాగా తెలుసు. ఈ సినిమా అనుకున్న దానికన్నా ఇంకొక 3 నెలలో 4 నెలలో లేట్ అయింది. అన్నిటి మీద జాగ్రత్తను తీసుకోవడమే కాకుండా ఎమోషన్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకుని ఎటువంటి ఖర్చుకి ఆలోచించకుండా దీన్ని, ఈ సినిమా అతనికి లాభ నష్టాల కన్నా కూడా ఒక పెద్ద హిట్, ఒక పెద్ద హీరోల కుటుంబంలో ఒక హీరోతో చేసి తను పేరు తెచ్చుకోవాలన్నది ఆ అంబిషన్తో, చాలా ఓర్పుతోటి నేర్పుతోటి ఇతను ఈ సినిమా తీసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్. అంటే శిరీష్ తోటి, అంటే మీకు చెప్పాడో లేదో, శిరీష్ తోటి ఇటువంటి ప్రొడ్యూసర్స్కి నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలరా అని చెప్పి నేను అన్నాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మణిశర్మ గారు ఇక్కడ లేరు, దీనికి చక్కగా మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ గారు. మా కుటుంబంలో ఎన్నో సినిమాలకి ఎంతో మ్యూజిక్ డైరెక్టర్, ఎంతో సూపర్ హిట్స్ ఇచ్చారు. అటువంటి మణిశర్మ గారు ఈ సినిమాకి పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. పోతే నాగబాబుకి బన్నీ అన్న శిరీష్ అన్న ప్రత్యేకమైన ప్రేమ, ఆ ప్రేమతోటి చిరంజీవి గారు పంపిస్తే వచ్చాడు. ఆ ప్రేమతో వచ్చినందుకు నాగబాబు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్స్ ఇద్దరు, అంటే నువ్వే మొదటి హీరోయిన్ అనుకో, హీరోయిన్స్ అని అనగానే నువ్వు తప్పు చేసావు అనుకోక. దే హవ్ డన్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఐ థింక్ దట్ వెరీ మచ్. అండ్ సెకండ్ హీరో అని అనడానికి తప్పనిసరిగా అన్ని అర్హతలు ఉన్న క్యారెక్టర్ని చాలా న్యాచురల్గా మీరు బాగా చేశారు. వెరీ నైస్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మీ అందరి గురించి కవర్ చేశానా శిరీష్? నీ గురించి ఏం చెప్పలేదే శిరీష్, తన గురించి ఏం చెప్పలేదంటే ఏం వద్దు వద్దు అని అంటున్నాడు శిరీష్. మీరు మొదటి సినిమా నుంచి అతని గ్రాఫ్ చూసుకోండి, ఎవ్రీ పిక్చర్కి అతని పెర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటూ వచ్చి ఈ సినిమాలో ఒక స్థాయికి చేరాడు అని మాత్రమే చెప్పగలను. ఈ కొత్త కథని మీరు ఆదరిస్తారని, ఈ సినిమాని తప్పకుండా హిట్ చేస్తారని శిరీష్కి, ఆనంద్కి, ప్రొడ్యూసర్కి, మిగతా నటించిన నటీనటులందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క క్షణం మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సో బిహైండ్ ద సీన్స్ అండ్ మేకింగ్ కూడా మీరు లాంచ్ చేసేస్తే తెర ముందు మా వాళ్ళు చూస్తారు, తెర వెనక కూడా దీన్ని ఎలా చిత్రీకరించారో కూడా చూస్తారు. ఒక్కసారి లాంచ్ అంటే ఏవి ప్లే అవుతుంది సార్? లాంచ్ చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇది చెప్పి వెళ్ళిపోవచ్చు. తెర వెనుక లాంచ్.